హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు తేదీ వచ్చేసి ఫిఫ్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఫ్రెండ్స్ సో మొదటగా క్రొత్తవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కూడా ఇవ్వండి తోటి ఫార్మర్కి షేర్ చేయండి సో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ అలా చూసినట్లయితే మీకు నేను చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఇక విషయంలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్ మన మిరప తోటలకి ఈ సమయంలో మందులు కొట్టాలా కొట్టొద్దా అని అందరికీ ఒక సందేహంలా ఏర్పడుతుందనమాట సో మన సబ్స్క్రైబర్ ఒక అన్నడిగారు ఎండలు పెరుగుతున్నాయి కదా బ్రో మరి మందులు పనిచేస్తాయి ఈ టైంలో కొడితే అని ఒక ప్రశ్న వేసారనమాట సో దానికోసమని ఒక వీడియో తీస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన మిరప తోటలకి మందులు కొట్టాలా కొట్టొద్దా అంటే మనకు వాటర్ ఫెసిలిటీస్ ఉండి పైరు కనుక ఇప్పుడు పచ్చదనం మీద ఉండుంటే అంటే తోట పచ్చదనం మీద మెతకదనం మీద ఉండి మంచి గ్రోత్ లైట్ గ్రోత్ అయినా ఉండి ఉంటే మీరు మందులు స్ప్రే చేయొచ్చు సో చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు అది ఫ్లవర్ ఫ్రూట్గా మారి కాయగా వచ్చి అంటే అది పచ్చి కాయగా అయ్యి దాంతోపాటు ఎండుమిర్చిగా మారేంతవరకు టైం చాలా పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో మనకు లేబర్ని కూడా చూసుకోవాలి లేబర్ షార్టేజ్ కూడా ఉంటే అలా గమనించి మీరు మందులు కొట్టాలని నేను అనుకుంటున్నాను సో దాంతోపాటు ఇప్పుడు హోలీ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో హోళీ తర్వాత మనకు ఈ పశువులని కూడా వదిలేస్తారు విలేజ్ వాళ్ళు సో అవి మేతల కస అన్నట్టు వదిలేస్తారు కాబట్టి మళ్ళీ మందులు కొట్టుకుంటూ తోట దగ్గరనే కాపలాగా ఉండాలన్నమాట సో ఇదంతా కొంచెం రిస్క్ లాగా ఉంటుంది సో మనకు కనుక అంటే మీ మీ ల్యాండ్ చుట్టూ ఈ పెన్సింగ్ కనుక ఉండుండి దాంతోపాటు వాటర్ ఫెసిలిటీస్ ఉండి దాంతోపాటు పైరు అంటే తోట కొంచెం పచ్చదనం మీద ఉండుంటే మనం ఏ రకమైన మందులు అంటే న్యూట్రిన్స్ మైక్రోన్యూట్రిన్ దాంతోపాటు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ రెగ్యులేటర్స్ ఈ పీజీఆర్కి సంబంధించిన మందులు స్ప్రే చేస్తూ ఉండండి అలా అయితే బాగుంటుంది దాంతోపాటు మీరు పదును ఖచ్చితంగా వన్ డే గ్యాప్ ఇచ్చి ఇస్తూనే ఉండాలన్నమాట ఎందుకంటే పదును అనేది అనమాట పదును మీద పదును ఉంటేనే పైరు అనేది తోట అనేది పచ్చదనం మీద ఉంటుంది కాబట్టి కొంచెం గ్రోత్ ఆ పూత కాయ అనేది మంచిగా ఉంటుంది అనమాట సో అలా కాకుండా పదును ఇవ్వకుండా అంటే అది కొంచెం ముద్దుబారిపోతుంది కాబట్టి తోట అనేది మనం తర్వాత వెంటనే మందులు కొట్టినా తీసుకోలేదనమాట అది సో అందుకే మీరు వాటర్ ఖచ్చితంగా ఇస్తానంటే స్ప్రే చేయొచ్చు ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు చేయండి చేసిన తర్వాత తర్వాత చేయాలా చేయకూడదా అనేది ఆలోచించండి దాంతోపాటు లేబర్ ప్రాబ్లం కూడా మా దగ్గర ఉన్నారు కాబట్టి నేనైతే కంప్లీట్గా నా తోటకి మందులు కొట్టడం బంద్ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే తీసుకొచ్చాను నేను సీవీడు ఆమెన్ ఆసిడ్ అన్నీ తెప్పించానులే కానీ కుడదామనుకున్నాను కాయలు కటింగ్ అయిన తర్వాత స్ప్రే చేద్దాం అనుకున్నా మనకు లేబర్ ప్రాబ్లం ఉండే అందువల్ల కాయలు ఇంకా లేట్ అవుతుంది కటింగ్ హార్వెస్టింగ్ అనమాట సో వెంటనే కనుక అయి ఉంటే నేను ఈ పాటికి రెండు స్ప్రేలైనా చేసేటోడి సో అవి అయితే ఇంట్లో అలాగే ఉన్నాయి సో ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ పశువులను కూడా వదిలేస్తారు ఫ్రెండ్స్ ఇక వాటి కోసం కాపలా అన్నట్టుగా ఈ మనం పొలం దగ్గర రావాలి వాళ్ళని పశువుల్ని అల్లిస్తూ ఉండాలన్నమాట చాలా ఇబ్బంది అవుతుంది ఈ సమ్మర్కి దాంతోపాటు ఈ లేబర్ కూడా లేరనమాట ఇంకా మందులు కొట్టి అంతా వేస్ట్ అన్నట్టు ఇక మందులు కొట్టడం ఎందుకులే ఇక నెక్స్ట్ టైంకి ఎలా చేయాలి ఏం చేయాలనేది కొంచెం ప్లానింగ్లో ఉన్నాను అనమాట సో మీకు గనక మంచి ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ దాంతోపాటు మీ చుట్టూ పెన్సింగ్ లేదు పెన్సింగ్ లేకపోయినా మనం చూసుకోగలము తోట కొంచెం ఎంతో కొంత పడితే మనం రేటు ఉంది కదా అనే ఆలోచనతో ఎవరైనా ఉండుంటే తోట మెతకదనం మీద ఉండుంటే మందులు మీరు స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ పర్లేదు కాకపోతే లో కాస్ట్ మందులు చేస్తూ ఉండండి ఎవ్రీ త్రీ డేస్ ఫోర్ డేస్కి ఫోర్ డేస్కి అయినా స్ప్రే చేయండి అనమాట చూసుకుంటా మందులు స్ప్రే చేయండి ఎందుకంటే టైం కూడా లేదనమాట ఇప్పుడు అది పండి అది హార్వెస్టింగ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అప్పటికి ఎండలు ముదిరిపోయి ఉంటాయి సో కొంచెం అలా కూడా గమనించండి అనమాట సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అన్నీ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను రిప్లై కూడా ఇస్తాను ఓకే మరి దాంతోపాటు నేను కొన్ని తోటలు అంటే సీడ్స్ సర్చింగ్ చేస్తున్నాను వాటి మీద కూడా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ ఓకే మరి బాయ్